హలో ఫ్రెండ్స్, మనము ఇన్సైడ్ డైలీ కరెంట్ అఫేర్స్ చూద్దాము. December 18, 2019 కరెంట్ అఫేర్స్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఇది రిలీజ్ చేసేది ఎవరంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇది 2006 నుంచి ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యొక్క జెండర్ ఇష్యూస్లో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. సో దీంట్లో 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎకనామిక్ ఆపర్చునిటీ, సెకండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, థర్డ్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, ఫోర్త్ హెల్త్ అండ్ సర్వైవల్. ఈ 4 పిల్లర్స్ ఆధారంగా ఈ జెండర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ గ్యాప్స్, ఈ మెన్కి ఉమెన్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ని ఇది హెల్త్లో, ఎడ్యుకేషన్లో, ఎకానమీ అండ్ పాలిటిక్స్లో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియాకి 112th ర్యాంక్ రావడం జరిగింది అవుట్ ఆఫ్ 153 కంట్రీస్. 2018లో 108th ర్యాంక్ అనేది వచ్చింది. ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్ ఈ 3 కంట్రీస్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. సో 2/3 ఆఫ్ ది జెండర్ గ్యాప్ అనేది ఇండియా ఫిల్ చేసింది, కానీ ఇంకా ఉమెన్ పొజిషన్ అనేది చాలా నెగిటివ్గా ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ జెండర్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది, అండ్ 1/3 ఆఫ్ ది గ్యాప్ అనేది ఫిల్ చేసింది. కానీ 2006 తర్వాత నుంచి ఈ గ్యాప్ వైడెన్ అవ్వడం జరిగింది. ఇండియా ఈజ్ ది ఓన్లీ కంట్రీ వేర్ ది ఎకనామిక్ జెండర్ గ్యాప్ ఈజ్ లార్జర్ దెన్ ది పొలిటికల్ జెండర్ గ్యాప్. సెకండ్ టాపిక్ వచ్చేసి అమృత్ మిషన్. అమృత్ ఫుల్ ఫామ్ వచ్చేసి అటల్ మిషన్ ఫర్ రెజనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఇంతకుముందుకు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద ఉండేది, ఇప్పుడు దీని పేరు మార్చి అమృత్ కింద పెట్టడం చేశారు. సో దీంట్లో 5 థ్రస్ట్ ఏరియాస్ ఉన్నాయి. 1 వాటర్ సప్లై, 2 సీవేజ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్, 3 వచ్చేసి వాటర్ డ్రైనేజ్ టు రెడ్యూస్ ఫ్లడ్డింగ్ అండ్ నాన్ మోటరైజ్డ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ స్పేస్ ఆర్ గ్రీన్ పార్క్స్. దీని పరంగా 500 సిటీస్ని సెలెక్ట్ చేశారు. ఆ 500 సిటీస్లో ఈ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఏ సిటీస్ని సెలెక్ట్ చేశారు? సిటీస్ అండ్ టౌన్స్ విత్ ఏ పాపులేషన్ మోర్ దెన్ 1 lakh అకార్డింగ్ టు ది సెన్సెస్ 2011. అండ్ సెకండ్ థింగ్, క్యాపిటల్ సిటీస్, ఆల్ క్యాపిటల్ సిటీస్ కవర్ చేస్తారు. ఈ పాపులేషన్కి 1 lakh ఉన్నా లేకపోయినా అన్ని క్యాపిటల్ సిటీస్ని కవర్ చేస్తారు. అండ్ క్యాపిటల్ సిటీస్ క్లాసిఫైడ్ యాజ్ హెరిటేజ్ సిటీస్ బై ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అండర్ ది రిదై స్కీమ్. రిదై స్కీమ్ కింద ఏ అయితే హెరిటేజ్ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. 13 సిటీస్ అండ్ టౌన్స్ ఆన్ ది స్టెమ్ ఆఫ్ ది మెయిన్ రివర్స్ హూస్ పాపులేషన్ ఇస్ గ్రేటర్ దెన్ 75,000 అండ్ లెస్ దెన్ 1 lakh. ఈ మధ్యలో ఉన్న పాపులేషన్ కూడా ఈ స్కీమ్లో చేర్చడం జరిగింది. 10 సిటీస్ ఫ్రమ్ ది హిల్ స్టేట్స్, ఐలాండ్స్, టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా దీంట్లో యాడ్ చేశారు. ఇంప్లిమెంటేషన్ దీంట్లో ఏం చేస్తారు? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వాటర్ సప్లై, సీవేజ్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రీన్ స్పేసెస్ ఆర్ అండ్ పార్క్స్, వీటిని ప్రొవైడ్ చేస్తారు. ఏ స్టేట్ అయితే ప్రీవియస్ ఇయర్లో బాగా పర్ఫామ్ చేస్తుందో ఆ స్టేట్కి 10% ఆఫ్ బడ్జెట్ని రివార్డ్గా ఇస్తారు ఫర్ ఇట్స్ అచీవ్మెంట్. స్టేట్స్ ఏం చేస్తాయంటే స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ని సెంటర్కి ఇస్తాయి. దాని ఆధారంగా ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. సో సెంట్రల్ అసిస్టెన్స్ అనేది 50% ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్తుంది. ఎప్పుడు? ఈ పాపులేషన్ అనేది అప్ టు 10 lakh ఉన్నప్పుడు. సో ఏదైనా సిటీలో పాపులేషన్ 10 lakhs లోపు ఉంటే ఆ సిటీకి 50% ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఒకవేళ 10 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే ఓన్లీ 1/3 ఆఫ్ ది ఫండింగ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది బై ది సెంటర్. అండ్ ఒకవేళ ఈ స్టేట్స్ ఏం చేస్తాయంటే స్టేట్స్కి ఈ ఫండ్స్ అనేవి విదిన్ 7 డేస్లో వస్తాయి. కానీ ఈ ఫండ్స్ని స్టేట్స్ వేరే వాటికి డైవర్ట్ చేయకూడదు. అలా డైవర్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పనిష్ చేస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా వేస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ స్కీమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లో కన్సంప్షన్, ఈ సిలిండర్స్ని తక్కువ వాడుతున్నారు. ఇంకొకటి డిలే ఇన్ ది సప్లై ఆఫ్ ది సిలిండర్స్, సిలిండర్ సప్లై చేసినలో డిలే అవుతుంది. ఇంకొకటి డైవర్షన్స్, అంటే వేరే వాళ్ళకి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కనెక్షన్ అనేది టు అన్ఇంటెండెడ్, అవసరం లేని వాళ్ళకి కనెక్షన్ ఇస్తున్నారు. అండ్ సాఫ్ట్వేర్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీనికోసము కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కొన్ని రికమెండేషన్స్ చేశారు. ఏంటంటే స్క్రూటినీ ఆఫ్ ది ఎంటైర్ ఎల్పిజీ డేటాబేస్, ఈ ఎల్పిజీ డేటాబేస్లో ఉన్న కస్టమర్స్ అందరినీ స్క్రూటినైజ్ చేయమని చెప్పి చెప్పారు. అండ్ ఐడెంటిఫై అండ్ రెస్ట్రిక్ట్ ది ఎనమోలీస్, ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయమని చెప్పారు. అండ్ ఆధార్ కార్డ్స్ ఎంటర్ చేయమని చెప్పారు. ఆధార్ కార్డ్స్ ఎంటర్ చేయడం వల్ల
డీడూప్లికేషన్ డూప్లికేషన్ లేకుండా చేయొచ్చు. అండ్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయమని చెప్పి చెప్పారు. నెక్స్ట్ ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ అనేది పూర్ పీపుల్కి, పూర్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే డిపాజిట్ ఫ్రీ ఎల్పిజీ కనెక్షన్, మనీ లేకుండా ఫ్రీగా ఎల్పిజీ కనెక్షన్ ఇస్తారు. అలానే ఒక హౌస్ హోల్డ్కి 1600 రూపీస్ ఇస్తారు. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 80 మిలియన్ పూర్ ఫ్యామిలీస్ని దీని ద్వారా కవర్ చేశారు. సో ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబుల్లో ఉన్నారో చూద్దాము. దీంట్లో మెయిన్గా ఉమెనే అప్లికెంట్ అయి ఉండాలి, మేల్ అప్లికెంట్ అయితే ఈ కనెక్షన్ రాదు. అండ్ ఏజ్ 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ సిటిజన్ అయి ఉండాలి, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ మాత్రమే అయి ఉండాలి. అండ్ బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి. అండ్ ఆ ఇంట్లో ఈ స్కీమ్ కింద కనెక్షన్ రావాలంటే ఎవరికి ఎల్పిజీ కనెక్షన్ ఉండకూడదు. ఎవరికి ఎల్పిజీ కనెక్షన్ ఉండకుండానే ఈ స్కీమ్ కింద అప్లికబిలిటీ వస్తుంది. అండ్ ఇన్కమ్ అనేది ఒక లెవెల్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ లెవెల్ అనేది స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీస్ డిసైడ్ చేస్తాయి. అండ్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ స్కీమ్కి, ఈ సోషియో ఎకనామిక్ క్యాస్ సెన్సస్ డేటాలో ఖచ్చితంగా ఉండాలి. అలానే బీపీఎల్ డేటాలో అంటే బిలో పవర్టీ లైన్ డేటాబేస్లో కూడా ఆమె పేరు ఉండి తీరాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వేరే స్కీమ్స్కి, సిమిలర్ స్కీమ్స్కి అప్లికబుల్ అయి ఉండకూడదు. అండ్ ఈ యొక్క స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఎంపవర్ ది ఉమెన్ అండ్ ఆల్సో ది ఇంప్రూవ్ ది హెల్త్ ఆఫ్ ది ఉమెన్. సో జనరల్గా మనము విలేజెస్లో చూస్తే ఈ యొక్క కౌడంగ్ లేదా కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది. దాన్ని ఏమంటామంటే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. దీనివల్ల ఎక్కువ వరకు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు. అండ్ హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ అనేది మనకి సాలిడ్ ఫ్యూయల్స్ ద్వారా వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ ఏం చెప్తుందంటే ఈ హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇట్ ఈస్ ద సెకండ్ కాజ్, సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది ఇండియాస్ డిసీజ్ బర్డెన్. సో మరి ఏం తీసుకోవాలి మెజర్స్? ఫస్ట్ దీన్ని కొన్ని రోజులు వాడి వదిలేకుండా లాంగ్ టర్మ్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎల్పిజీ సిలిండర్స్ని వాడేటట్టు చూడాలి. దీనివల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఎల్పిజీతో పాటు క్లీన్ ఫ్యూయల్స్ సచ్ యాస్ ఎలక్ట్రిసిటీ, బయోగ్యాస్ని కూడా వాడేటట్టు చూడాలి. సో మనము ట్రూలీ స్మోక్లెస్ కిచెన్స్, అంటే కిచెన్లో స్మోక్ అనేది ఉండకుండా చేయాలి. సో దీనికి ఏం చేయాలంటే ప్రతి అన్ని మినిస్ట్రీస్ కలిసి పనిచేస్తే ఈ యొక్క గోల్ అనేది అచీవ్ చేసుకోవచ్చు. ఏ మినిస్ట్రీస్? రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ అండ్ హెల్త్ మినిస్ట్రీ, అలాంగ్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేవారంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. సెకండ్ టాపిక్ వచ్చేసి, సారీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రికమెండెడ్ డైటరీ ఎలిమెంట్స్. రీసెంట్గా ఒక సర్వే ప్రకారం ఈ యొక్క ప్యాకేజ్డ్ ఫాస్ట్ ఫుడ్స్లో హై సాల్ట్, హై ఫ్యాట్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది. అకార్డింగ్ టు ది FSAI స్టాండర్డ్స్ ప్రకారంగా ఏ సాల్ట్ ఏ ఫ్యాట్ ఉండలేదు, ఎక్కువ ఉంది. ఈ స్టడీ చేసింది ఎవరంటే సిఎస్సి. సిఎస్సి అంటే సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ బాడీ స్టడీ చేసింది. ఈ స్టడీలో ఏం తేలిందంటే ఈ ఫాస్ట్ ఫుడ్లో లేదా ప్యాకేజ్డ్ ఫుడ్లో హై సాల్ట్ హై ఫ్యాట్ ఉన్నాయి. సో రికమెండెడ్ డైటరీ ఎలిమెంట్స్ ఈజ్ యూజ్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్ బై ఈటింగ్ దీస్ ఫుడ్స్. ఆల్మోస్ట్ ఆల్ ద సిఎస్సి టెస్టెడ్ ఫుడ్ కంటెంట్స్ హై అమౌంట్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూట్రియన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ న్యూట్రియన్స్ అనేవి మెన్కి ఎక్కువ అవసరం ఉమెన్ కంటే. నెక్స్ట్ వెన్ కంపేర్డ్ టు ది అడల్ట్ మెన్ అండ్ ఉమెన్, ఈ న్యూట్రియన్స్ ఓన్లీ వాళ్ళ మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే వెన్ కంపేర్ టు ది ఇన్ఫాంట్స్, ఇన్ఫాంట్స్ చూసుకుంటే వాళ్ళకి న్యూట్రియన్స్ వాళ్ళ గ్రోత్కి అలానే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది. బాడీ వెయిట్ అడల్ట్స్కి, అడల్ట్స్ రిక్వైర్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఆర్ రిలేటెడ్ టు ది బాడీ వెయిట్ అండ్ సైజ్. బాడీ వెయిట్ పరంగా, సైజ్ పరంగా ఈ న్యూట్రియన్స్ అవసరం. సపోజ్ ఒకరు ఎక్కువ వెయిట్ ఉన్నారు, ఎక్కువ హైట్ ఉన్నారు, వాళ్ళకి న్యూట్రియన్స్ ఎక్కువ కావాలి. ఒకవేళ తక్కువ వెయిట్ తక్కువ హైట్ ఉంటే వాళ్ళకి న్యూట్రియన్స్ తక్కువ కావాలి. అండ్ ఫిజియాలజికల్ స్టేటస్, ఈ మెన్స్ట్రుయేషన్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేటింగ్ ఉమెన్లో ఈ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ, ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఈ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కువ క్రికెట్ ప్లేయర్స్ కానీ ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేసే వాళ్ళకి ఎక్కువ న్యూట్రియంట్స్ అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ రెఫ్యూజీ ఫోరం. ఈ గ్లోబల్ రెఫ్యూజీ ఫోరం అనేది గైడ్ చేసేది ఏంటంటే గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ రెఫ్యూజీస్. ఈ గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ రెఫ్యూజీస్ ఏం చేస్తుందంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పాన్సిబిలిటీ షేరింగ్,
రెస్పాన్సిబిలిటీ ఎవరికి, ఈ యొక్క రెఫ్యూజీస్ పట్ల రెస్పాన్సిబిలిటీ అనేది అన్ని కంట్రీస్ షేర్ చేసుకోవాల్సిన ప్రిన్సిపల్ని యాక్షన్లోకి తీసుకొస్తుంది. సో ప్రతి కంట్రీకి రెస్పాన్సిబిలిటీ అప్పగించడం జరుగుతుంది. సో వరల్డ్లో 25.4 మిలియన్ రెఫ్యూజీస్ ఉన్నారు, దాంట్లో 85% వరకు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోనే ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్యాప్ బిట్వీన్ ది నీడ్స్ అండ్ ది రిసోర్సెస్ అవైలబుల్. సో ఎన్ని రిసోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఆ గ్యాప్ అనేది బాగా పేర్కొంటూ వస్తుంది. సో ఇప్పుడు అవసరం ఏముంటారంటే ద నీడ్ ఈస్ టు ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బర్డెన్. సో ప్రతి ఒక్క కంట్రీ ఈ యొక్క రెఫ్యూజీస్ బర్డెన్ని షేర్ చేసుకోవాలి, దానివల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ రెఫ్యూజీస్, ఇది ఎఫర్మ్ బై ది యుఎన్జిఏ, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ డిసెంబర్ 2018. ఇది ఏం చేస్తుందంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని స్ట్రెంగ్తన్ చేస్తుంది టు సపోర్ట్ ది రెఫ్యూజీస్. అండ్ హాస్ట్ కంట్రీస్ కూడా ఏం చెప్తుందంటే ఈ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఈ రెఫ్యూజీస్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఈ రెఫ్యూజీస్కి ఏం చెప్తుందంటే మీరు ఆ కంట్రీకి ఏదైనా కంట్రిబ్యూట్ చేయండి, దాని ద్వారా మీ ఫ్యూచర్ కూడా సెక్యూర్గా ఉంటుందని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్. ఇది మెయిన్గా యూనివర్సల్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఆఫ్ ది బ్రాడ్బ్యాండ్ని చెప్తుంది. దీంట్లో మెయిన్గా రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్, అంటే మనకి ట్రైబల్ ఏరియాస్ లేదా రిమోట్ ఏరియాస్ లేదా విలేజెస్లో ఈ యొక్క బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచుతున్నారు. దీని ద్వారా 30 లాక్ కిలోమీటర్స్లో ఈ యొక్క ఆప్టికల్ ఫైబర్ని వేస్తున్నారు. అలానే టవర్ డెన్సిటీని పెంచుతున్నారు. ఇంతమందుకు 1000 పీపుల్కి ఓన్లీ 0.42 టవర్ ఉంటాయి, ఇప్పుడు ఓన్లీ 1 టవర్ పర్ 1000 పాపులేషన్ వేస్తున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ద మిషన్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది బ్రాడ్బ్యాండ్ రెడీనెస్ ఇండెక్స్. దిస్ మెషర్స్ ది అవైలబిలిటీ ఆఫ్ ది డిజిటల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో ది కండ్యూసివ్ ఎకనామిక్ సిస్టమ్ సారీ కండ్యూసివ్ పాలసీ ఎకోసిస్టమ్ ఇన్ ఎ స్టేట్. థ్యాంక్ యూ ఫర్ ద డిస్కషన్.